వికటిస్తున్నా టీడీపీ జనసేన పొత్తు అసలు సీన్ ఇదిగో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో టీడీపీ జనసేన నేతలు సీటు కోసం పోటీ పడుతున్నారు రెండు పార్టీల మధ్య ప్రస్తుతం పొత్తు ఖరారు కావడంతో తణుకు నుంచి తానే పోటీ చేస్తున్నానంటూ ఆ పార్టీ నేతలు ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు ప్రస్తుతం తణుకు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున గెలుపొందిన కారుమూరి వెంకట నాగేశ్వరరావు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు గత ఎన్నికలలో ఈ స్థానం నుంచి టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆయనపై పోటీ చేసి ఓడిపోయారు 2024 ఎన్నికల్లోనూ మరోసారి ఆయన టీడీపీ తరఫున పోటీ చేయాలని భావిస్తున్నారు అయితే జనసేనతో పొత్తు నేపథ్యంలో ఈసారి తన సీటుకు ఎసరు వచ్చే పరిస్థితి కనిపించడంతో ఆయనలోనూ ఆయన అనుచరులలోనూ ఆందోళన నెలకొంది పొత్తులో భాగంగా ఈసారి తణుకు నుంచి పోటీ చేయాలని జనసేన నేత విడివాడ రామచంద్రరావు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు పొత్తు ఖరారు ప్రకటన చేయకముందే టీడీపీతో జనసేన పొత్తు ఉంటుందనే క్లారిటీ సర్వత్రా ఉంది ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తణుకులో నిర్వహించిన వారాహి సభలో వచ్చే ఎన్నికలలో తణుకు నుంచి పోటీ చేసే అభ్యర్థి విడివాడ రామచంద్రరావే అంటూ బహిరంగంగా ప్రకటించేశారు ఆ ప్రకటనతోనే విడివాడ తనకు సీటు గ్యారంటీ అనే క్లారిటీకి వచ్చేశారు అదే క్రమంలో ఆయన తణుకు నుంచి పోటీ చేయనున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు అందుకనుగుణంగా క్యాడర్ను సమాయత్తం చేసుకుంటున్నారు అయితే పొత్తు ఖరారు కాకముందే సీట్ల కేటాయింపుపై ఎలాంటి క్లారిటీ లేకుండానే వన్ సైడ్గా పవన్ కళ్యాణ్ తన పార్టీ తరఫున అభ్యర్థిని ప్రకటించడంపై స్థానిక టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు ఇక ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్న ఆరిమిల్లి రాధాకృష్ణ అయితే పవన్ ప్రకటనతో గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా ఉక్కిరిబిక్కిరి చేసింది మరోపక్క చంద్రబాబు మధ్యంతర బెయిల్పై విడుదలైన సందర్భంగా తణుకు మీదుగా ఉండవలికి వెళ్లారు ఈ క్రమంలో తణుకు వద్ద ఆగిన సమయంలో జనసేన నేత విడివాడ రామచంద్రరావుతో వ్యవహరించినంత చనువుగా ఆరిమిల్లి రాధాకృష్ణతో చంద్రబాబు వ్యవహరించలేదు ఈ నేపథ్యంలో జనసేనలో సీటు గ్యారంటీ అనే ఆశలు రేకెత్తాయి ఈ క్రమంలో తణుకులో సీటు వ్యవహారం ఇప్పుడు ఆ రెండు పార్టీలు ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుకునే పరిస్థితికి తెచ్చింది టీడీపీ నేత ఆరిమిల్లి మాత్రం ఈ విషయంలో తీవ్రంగా స్పందిస్తున్నట్లు సమాచారం తణుకులో తనకు కాకుండా విడివాడకు సీటిస్తే మాత్రం ఆ పార్టీకి సపోర్టు చేసేది లేదని తన కేడర్ వద్ద స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది మరి ఈ వ్యవహారం మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి